అందరు బాగున్నారా? మీ ఆంటీ వచ్చేసింది. అంత బాగా వేపంత చుట్టాలు వచ్చేయలే హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే, నా పేరు శ్వేత. నేను మా లైఫ్లోని క్యూట్ మమ్మీస్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అౌట్ మై ఛానల్. ఎన్ని నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా అత్తయ్య వచ్చేసారు కదా, మీలో చాలామంది చాలా మంచి కమెంట్స్ పెట్టారండి. చాలా రోజుల తర్వాత ఆంటీని చూస్తున్నాము, చాలా హ్యాపీగా ఉందని చెప్పి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మేము కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి. హలో ఎవ్రీబడి, లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చాను నేను. బాగున్నారా? అందరు బాగున్నారా? మీ ఆంటీ వచ్చేసింది వీడియోలోకి. చూడండి, మీకు కావాల్సిన వంటలు వండి పెడుతుంటాను. వెజ్ నాన్ వెజ్ ఏం కావాలన్నా చెప్పండి, చేసి పెట్టా. మా అత్తయ్య రాగానే ఒక మంచి వంటలు చేయడం స్టార్ట్ చేసేసారు. అండ్ ఏంజిల్ బనీ ఆరవణ అయితే ఎంత ముద్దుగా చూసుకుంటున్నారో, వాళ్ళు కూడా నానమ్మ దగ్గర మంచిగా గారం చేస్తున్నారు. చక్కగా నానమ్మ ముద్దలు కలిపి పెడుతుంటే బోళ్ళు కబుర్లు చెప్తూ చక్కగా అన్నం తింటున్నారు, నానమ్మ దగ్గరే ఉంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం కూడా. ఇక్కడ అత్తయ్య పీతల కూర చేస్తున్నారు. లాస్ట్ వీడియోలో అత్తయ్య రావడం, సర్ప్రైజ్గా మేము వెళ్ళడం, అందరం చూడడం, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవటం అన్నీ పెట్టాను కదా. మీరు ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండి. అండ్ ఇక్కడ పీతల కూరకి మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవన్నీ కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, మా అత్తయ్య చాలా ఈజీగా చేసేస్తారు. సో ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని ఇందులో మనం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ పట్టదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నారు. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇది 1/2 టీ స్పూన్ ఆఫ్ మెంతిపొడి. మెంతిపొడి వేస్ట్ చేస్తే ఫిష్ కర్రీ కానీ లేకపోతే పీతల కూర కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నారు. ఎక్కువ ఉల్లిపాయలు యాడ్ చేసుకోవద్దు, కూర తీయగా అయిపోతుంది. తగినట్టు మనం యాడ్ చేసుకోవాలి. సో ఈ మాత్రం కర్రీకి మనం ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర, అలాగే 1-2 పచ్చిమిర్చి, ఇంకా ఉల్లికోడ్లు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. చింతపండు వేసేసుకుందాం. మీకు ఎంత పులుపు కావాలో ఫస్ట్ 1/2 వేసుకోండి. మీరు చూసుకొని, తక్కువ అంటే తక్కువ, ఎక్కువ అంటే కొంచెం గ్రేవీగా కావాలంటే గ్రేవీగా, మీ ఇష్టం, మీ ఇష్టం బట్టి కలుపుకోవచ్చు. అలాగే ఇప్పుడు 2 లవంగాలు, 1 చెక్క ముక్క వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు వేయకూడదండి, జస్ట్ సింపుల్గా కొంచెం చెక్క అలాగే మనం లవంగాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ మునిగే వరకు మనం మంచిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో 20-25 మినిట్స్ మొత్తం కూర అంతా దగ్గరికి అయ్యేలాగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ రెడీ. ఎంత సింపుల్గా ఉందో చూసారా? మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఉప్పు, కారం లాస్ట్లో ఒకసారి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. యమ్మీ యమ్మీ పీతల కూర రెడీగా అయిపోతుంది. చక్కగా ఇది వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రఘు అనయ్య, ధ్రువ్ వచ్చారు కదా మా అత్తయ్యని డ్రాప్ చేయడానికి. సో పిల్లలు బోర్ కొడుతుందంటే కారాఓకే ఆన్ చేసాము. వాళ్ళు ఇక్కడ పాటలు పాడటం స్టార్ట్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు, చాలాసేపు పాటలు పాడుకున్నారు. ఆ
అండ్ ఇక్కడ ధ్రువ్ అండ్ రఘు అన్న బయలుదేరిపోతున్నారండి, మళ్ళీ బ్యాక్ హ్యూస్టన్ వెళ్ళిపోతున్నారు. సో ధ్రువ్ అయితే పాపం చాలా ఏడ్చాడండి, అత్తయ్య బాగా అలవాటు అయిపోయారు కదా. ఫస్ట్ ఒక 3 మంత్స్ నుంచి అత్తయ్య యుఎస్లో ఉంటున్నారు, సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారనమాట. సో 3 మంత్స్ నుంచి అత్తయ్యకి బాగా అలవాటు అయిపోయి ఇంకా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ చాలాసేపు ఏడ్చాడు. పాపం ఏడ్చుకుంటూనే బాగా చెప్పుకుంటూ వెళ్ళాడు, మాకు చాలా బాధ అనిపించింది. కొంత చుట్టాలు వచ్చి వెళ్ళినా మనం బాగా టచ్ అయిపోయిందేమో. ఏంజల్ బన్నీ అయితే చాలా డల్ అయిపోయారండి ధ్రువ్ వెళ్ళిపోయాడని చెప్పి. యాక్చువల్లీ 1 డేనే ఉన్నాడు, ఆ 1 డే కూడా అస్సలు కొంచెం కూడా నిద్రపోలేదండి. అండ్ మేము రాత్రి ఇంకా లేట్ అయిపోతుందన్న పడుకోండి, పొద్దునే లేచి త్వరగా లేచి మీరు ఆడుకుందరు అని అంటే పొద్దునే త్వరగా లేచి ఆడేసుకున్నారనమాట. ధ్రువ్ అంటే అంత ఇష్టం ఏంజల్ బన్నీకి. వెల్కమ్ వెల్కమ్. ఏం ఎంతసేపు పట్టేసింది మీకు? 1:30 అన్నారు. క్రిస్మస్ హాలిడేస్కి అనూష అండ్ సురేష్ వాళ్ళ బాబు అండ్ చిన్ను వాళ్ళంతా కూడా మా ఇంటికి వచ్చారండి. సో ఏంజల్ బన్నీకి చెప్పలేదన్నమాట, ఆల్రెడీ వాళ్ళకి డౌట్ వచ్చేసింది కానీ నేను లేదు అశ్వ ఏం రావట్లేదు అని చెప్పాము. బట్ రాగానే ఏంజల్ అయితే చూసావా నేను చెప్పానని చెప్పి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి, ఎంత గోల చేసామంటే. అండ్ ఈవినింగ్ వరకు అందరం కబుర్లు చెప్పుకున్నాము ఫుడ్ తినేసిన తర్వాత. ఇంకా బయటికి వెళ్ళి సురేష్ బిర్యానీ తీసుకుని వచ్చారనమాట. సో బిర్యానీ అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకా పాటలు ఆటలు అన్నీ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకా అబ్బాయిల పార్టీ కూడా స్టార్ట్ అయింది. సో జెంట్స్ పార్టీ సెపరేట్, లేడీస్ పార్టీ సెపరేట్ అనమాట. సో ఈ మధ్యలో మేము సలార్ మూవీకి కూడా వెళ్ళాము. సలార్ మూవీకి ఏంటంటే లేడీస్ నైట్ అవుట్ అనమాట. నేను అనూష అండ్ అత్తయ్య వెళ్ళాము, పిల్లల్ని అబ్బాయిలతో పాటు వదిలేసి ఇంకా మేము ముగ్గురం వెళ్ళిపోయాం అనమాట. హ్యాపీగా మూవీ చూసి వచ్చేసాము. చదవాలి ఇక్కడ మేడ్ విత్ లవ్. అండ్ నైట్ అంతా బిర్యానీ పార్టీ, మార్నింగ్ అంతా ఫుల్ పాటలు ఆటలు చూసారు కదా క్యారియోకేలో. అసలు మేమైతే అసలు ఆగలేదండి, అన్ని పాటలు పెట్టుకుని తెగ అసలు పాడేశాము. అండ్ ఈవినింగ్ ఇక్కడ క్రిస్మస్ లైటింగ్స్ చూడడానికి వెళ్ళామన్నమాట. బాగా చల్లగా ఉందండి, అయినా కూడా ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి వెళ్ళాము. విన్సర్లో జాక్సన్ పార్క్లో ఇలాగ క్రిస్మస్ లైటింగ్స్ అన్నీ కూడా పెట్టారనమాట. పార్క్ అంతా కూడా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు అండ్ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ప్రతి చోట కూడా వెళ్ళి ఫోటో దిగొచ్చు అన్నంత బ్యూటిఫుల్గా ఉందండి. చాలా పెద్ద పార్క్ అండి. యాక్చువల్లీ మేము బయట నుంచి చిన్నదేనేమో ఒక 1/2 hour ఫినిష్ చేసుకుని వచ్చేసి అనుకున్నాం, కానీ చాలా పెద్ద పార్క్. అరౌండ్ 1 to 1.5 hours టైం పడుతుంది అంతా కవర్ చేసుకుని ఫొటోస్ అన్నీ దిగడానికి. మేమైతే అన్ని ప్లేసెస్ మోస్ట్లీ కవర్ చేసామండి. అండ్ ఆ రోజు క్లైమేట్ ఎలా ఉందంటే ఫాగీగా ఉంది, పొగమంచులాగా అంతా ఉంది పార్క్ అంతా. దానివల్ల ఇంకా యాడెడ్ అట్రాక్షన్గా ఉంది. మీకు ఇంకా కెమెరాలో నేను క్లియర్గా క్యాప్చర్ చేసి చూపించలేకపోతున్నాను, కానీ లైవ్గా చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
మనం గీతాంజలి మూవీస్ ఊటీస్లో చూస్తాం కదా, మూవీస్లో ఎప్పుడూ మంచుతో కవర్ అయి ఉంటాయి, అలా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇది క్రిస్మస్ ఈవ్ అవ్వడం వల్ల చాలా జనం ఉన్నారండి. ప్రతి ఫోటో సెక్షన్ దగ్గర కూడా, అంటే ఫోటో ప్రాప్స్ ఉన్నాయి కదా, అక్కడ ఫొటోస్ దిగొచ్చు అనమాట. ఆ సెక్షన్ దగ్గర అంతా కూడా చాలా క్యూ ఉంది. సో వెయిట్ చేసి మనం ఫోటో దిగాల్సి వచ్చింది. సో ఇది చూసారు కదా, గిఫ్ట్ బాక్స్ అని ఒక స్పెషల్ లొకేషన్లో పెట్టారు, ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. సో దీనికోసం కూడా మేము లైట్లో వెయిట్ చేసి మా టర్న్ వచ్చాక మేము ఫొటోస్ దిగాము. అండ్ ఈ పార్క్లో అన్నిటికన్నా బిగ్గెస్ట్ అట్రాక్షన్ వచ్చేసి క్రిస్మస్ ట్రీ అండి. చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ, అండ్ ట్రీ అంతా కూడా మొత్తం లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మధ్యలో లైటింగ్స్ అన్నీ చేంజ్ అవుతూ వస్తున్నాయి, కలర్స్ మారుతూ ఉన్నాయి, చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ ట్రీ దగ్గర మంచి ఫొటోస్ దిగొచ్చు. హ్యాపీగా ఫోటోషూట్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా నాకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ ఒకటి చెప్తానండి, అదేంటంటే ఇదే చూసారు కదా, చెట్ల మధ్యలో పైన ల్యాంథర్న్స్లా పెట్టారు. సో ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయండి, చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ నేను సురేష్ దిగిన పిక్ ఒకటి పోస్ట్ చేశాను. ఇంకా మీలో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అక్కడ నేను లేటెస్ట్ ఫొటోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, లేటెస్ట్ స్టోరీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందరం కూడా క్రిస్మస్ లైట్స్ దగ్గర మంచి ఫొటోస్ దిగాము అండ్ మంచి టైం స్పెండ్ చేసాము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలతో పాటు మేము కూడా అంతే ఈక్వల్గా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి బ్యాక్ ఇంటికి వచ్చేసామన్నమాట. చక్క ఫస్ట్ పిల్లలు భోంచేసేస్తున్నారు, వాళ్ళకి ఆకలి వేసేస్తుంది, చాలాసేపు తిరిగారు కాబట్టి. అండ్ మేము దారిలో వచ్చేటప్పుడు స్టార్టర్స్ కొన్ని ఆర్డర్ చేసి తీసుకొచ్చాము పక్కన రెస్టారెంట్ నుంచి. చాలా బాగున్నాయండి, చాలా బాగా చేశారు స్టార్టర్స్ అన్నీ కూడా, అందరికీ బాగా నచ్చాయి. అనుష సురేష్ అండ్ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చారు కదా, సో ఆ సురేష్ గారి బర్త్డే క్రిస్మస్ రోజు అన్నమాట. సో నైట్ 12 o'clock కల్లా డెకరేషన్స్ అన్నీ చేసేసి కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్గా కేక్ కట్ చేస్తున్నాము. సో అందరం కూడా ఫుల్ సూపర్ ఎంజాయ్ చేశాము. హ్యాపీ డిసెంబర్ శాంట అంట, హ్యాపీ డిసెంబర్. క్రిస్మస్ ముందు రోజు నైట్ శాంటా వచ్చి అందరికీ గిఫ్ట్స్ ఇస్తారని చెప్పి పిల్లలు బాగా నమ్ముతారండి. పిల్లలు వెయిట్ చేస్తారు యాక్చువల్లీ క్రిస్మస్ కోసం. సో ఏంజల్ బన్నీ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. ఏంజల్ ఇక్కడ శాంటాకు ఒక గ్రీటింగ్ కార్డు కూడా ప్రిపేర్ చేసింది, హ్యాపీ డిసెంబర్ శాంటా, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి. అండ్ ఇక్కడ క్రిస్మస్ ట్రీ కింద పిల్లలందరికీ అండ్ ఇంట్లో వాళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. క్రిస్మస్ ట్రీ గిఫ్ట్స్తో ఫుల్ కలకల్లాడుతుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మార్నింగ్ లేచి పిల్లల ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ. క్రిస్మస్ రోజు మార్నింగ్ అందరికంటే ముందు నేనే లేచాను. సో కుకింగ్ స్టార్ట్ చేసేసాను, అప్పుడే స్పెషల్స్ చేయాలి కదా, సో కొంచెం ముందే అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఏంజల్ లేచిందండి, నేను అందరు లేచే వరకు వెయిట్ చేయనన్న, నువ్వు అప్పుడు గిఫ్ట్ చూద్దు కానీ అని చెప్తే కొంచెం పడుకుంది, అయినా కూడా వెయిట్ చేయలేకపోయింది, మధ్యలో వచ్చేసింది. What is that? What? Butter, 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 what? I can't read all this. Turn the page, maybe. What? Oh! Yeah. Love, Santa. Wait. Merry Christmas, Angel. Your tree is beautiful. Be good always. Love, Santa. What? There's another
మేరీ క్రిస్మస్ ఏంజెల్ హో 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 మరియా. నెమ్మదిగా అందరు లేస్తున్నారు అండ్ మా ప్రణవ్ లేచాడనమాట. లేవగానే ఇంకా ఏంటిలేమో చాలా ఎగ్జైటెడ్గా, బాబాయ్ చూడు బాబాయ్ శాంటా బోల్డ్ గిఫ్ట్స్ ఇచ్చారు అండ్ దాంతోపాటు శాంటా బ్యాగ్ కూడా మర్చిపోయారని చెప్పి అన్నీ చూపిస్తుంది. చాలా ఎగ్జైటెడ్గా ఉందండి, అసలు ఎప్పుడెప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేద్దామని చెప్పి. అసలు నన్ను అయితే నిమిషానికి ఒకసారి అడుగుతూనే ఉంది, మమ్మీ ఓపెన్ చేయను ఓపెన్ చేయను అని. అందరు లేవని నాన్న, అందరు లేచాక అందరం ఒకేసారి గిఫ్ట్స్ ఓపెన్ చేద్దామని చెప్పాను. బట్ నేను చెప్పినట్టే పాపం చాలా ఓపిక్గా వెయిట్ చేసిందండి అందరు లేచే వరకు. హే మేరీ క్రిస్మస్. బై. ఓ యా, యు వాంట్ టు చెక్ ఇట్? యు హావ్ టు వెయిట్ ఫర్ ఎవరీవన్ టు వేక్ అప్, దెన్ యు కెన్ వి కెన్ ఆల్ ఓపెన్ ఇట్ టుగెదర్. ఓకే. సో మా బన్నీ కూడా లేచిపోయింది అండ్ లేవగానే క్రిస్మస్ హ్యాట్ పెట్టేసుకుంది అండ్ గిఫ్ట్స్ అన్నీ కూడా చెక్ చేసింది. ఏ గిఫ్ట్ మీద ఎవరి పేరు ఉంది, ఎవరెవరికి ఏం గిఫ్ట్స్ వచ్చాయని చెప్పి ఇద్దరు కూడా మొత్తం అంతా కూడా ఒకసారి చెక్ చేసేసారు. హాయ్ డాడీ, మేరీ క్రిస్మస్. ఎన్ని కళ్ళల్లో ఉంది కళ్ళ చూడండి. హాయ్ ఆరు, మేరీ క్రిస్మస్ బంగారు. సో అందరూ లేచిపోయారు, ఇంకా పిల్లలు కూడా అస్సలు ఆగలేకపోతున్నారు. సో అర్జెంటుగా అందరినీ గిఫ్ట్స్ ఓపెన్ చేసేయమన్నాము. ఇంకా ఆ సందడంతా చూసేయండి, ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి అండ్ చాలా క్యూట్ థింగ్స్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. Oh, it's glowing. You'll be a opponent. I want to open my watch. Wow. Is that a gun? You have to open it. Open it. Open this in the gym. Mama, not to open this in the gym. But while I go. I don't know. I don't know. గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు అండ్ ఓపెన్ చేశాక చాలా సర్ప్రైజ్ అయ్యారు. వాళ్ళకి బాగా నచ్చాయి గిఫ్ట్స్ అన్ని కూడా. ఓకే అత్తయ్య, అందరూ వెళ్ళండి, పిల్లలు ఓపెన్ చేశారు. వాట్ అబౌట్ యూ గైస్? మిస్టర్ సురేష్ కుమార్ మాత మీరు కూడా వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. ఐఎమ్ ఆన్ ద నాటి లిస్ట్. యూఆర్ ఆన్ ద నాటి లిస్ట్. ఐ థింక్ ఇట్ లాస్ట్ టైం. యా, ఏదో రీసైక్లింగ్ జరిగింది ఇక్కడ కాదు. బట్ దేర్ ఇస్ మై గిఫ్ట్. ఓ థాంక్స్ నిన్నమ్మ. డాడీ ఇలా మీ ఫైన్. ఈ లాస్ట్ నన్న ఐ కెన్ సిట్ హియర్ అండ్ ఓపెన్. అరే కమ్ వాట్. హే, ఓ మై గాడ్, శాంతా నోట్ మై సర్ప్రైజ్. శాంతా నోట్ మై సర్ప్రైజ్. మిస్టర్ సూర్య సురేష్. సూర్య సురేష్ Santa, what is it? What? It's a stranger! Oh, I want it!
This birthday is very special for me. I want it back. Oh, so yes. Thank Ashu, you. My gift. Thank you, darling. My grandma. Lovely. It's like oh, this is for me, Nana. Thank you, Nana. I will open it. I'll open it later. Very nice. Hey, where is Chinnu Mamas? Mama. Hey, అందరం ఒకేసారి ఓపెన్ చేసే ఎవరిని రికార్డ్ చేయాలి? శాంతాకి నా దగ్గర వాలెట్ లేదు. శాంతా శాంతా అది చూడలే శాంతా. Thank you so much, Santa. Next year, I'll give you 10 gifts. Santa, not cash. ఇంకెవరున్నారు మిగిలి? నాకు పర్లేదు, అందరూ అడుకోవచ్చు. అనుష మర్చిపోయావు గిఫ్ట్ లో ఎందుకు వెళ్ళగా అక్కడ ఇంకోటి ఉంది గిఫ్ట్ లో మీ గిఫ్ట్ మొత్తం తీయడం కూడా రావట్లేదు. కలిపేశాడు. ఇప్పుడు పెట్టుకోవాలి కళ్ళు దాని మీద. ఓపెన్ అయిపోతుంది కళ్ళు కానీ ఇప్పుడు నాకు కనబడట్లేదు. అలా ఎత్తుకొని కలంతా వెళ్ళి గుద్దేసుకుంటారు. ఇప్పుడు నిజంగానే లేదంటే ఇంటి హెడ్కి తెలియకుండా ఏం జరగదు. చూసి అలా ఇగ్నోర్ చేస్తాం. వెరీ ఇన్ ట్రెడిషన్ విత్ మోడర్న్ ట్రెండ్స్ శాంతా. ఓకే, ఆర్ యు గుడ్? ఆర్ యు డన్? ఓకే, ఆర్ యు హ్యాపీ? హ్యాపీ.
బిజీనర్ అందరు. Ashu, you can play there, look there. Try to do something. You want to fix it? Are you a basket player? Basket player. Once again, Merry Christmas to everyone. Merry Christmas. And happy birthday. Thank you, happy birthday. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భలే నవ్వుకున్నాం అందరం కూడా. మంచిగా టైం స్పెండ్ చేసాము. అండ్ తర్వాత పెద్దవాళ్ళు కార్డ్స్ ఆడడం స్టార్ట్ చేశారు. అండ్ నేను నా కుకింగ్లో బిజీ అయిపోయాను. పిల్లలు ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఫుల్ ఆడేసుకున్నారు అనమాట. కొత్త బొమ్మలు కూడా వచ్చాయి కదా, వాళ్ళు సో బిజీ అండ్ సో హ్యాపీ. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పెద్ద మెన్యూ రెడీ అవుతుంది. అత్తయ్య స్పెషల్ పీతల కర్రీ చేశారు అండ్ నేను చేపల పులుసు, చేపల ఫ్రై చేశాను, అలాగే కొబ్బరన్నం చేశాను. మా ఇంట్లో ఇలాగ గెట్ టుగెదర్స్ ఏమైనా కూడా సురేష్ ఏం చేస్తారంటే అందరి చేత సైన్ చేయించుకుంటారు. సో అది జాగ్రత్తగా దాచిపెడతారు. అది ఒక మెమరీ లాగా ఉంటుంది కదా, అది చూసినప్పుడల్లా మనకి ఆ టైంలో జరిగిన మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. సో ఇక్కడ అందరు కూడా సైన్ చేస్తున్నారు. Okay, the set is complete. And this moment is... okay. సో అందరం కూడా చాలా మంచి టైం స్పెండ్ చేసామండి. అసలు డేస్ టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. సో మంచి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అనుష వాళ్ళు స్టార్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో అవండి, చూసారు కదా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్. అండ్ అత్తయ్య వచ్చిన తర్వాత సందడి హడావుడ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.